అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తీర్థయాత్రల్లో అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు ఉప్పల భూమతి అన్నారు. అత్యంత కిష్టమైన అమర్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కరపత్రికను ఆవిష్కరించిన అనంతరం ట్రస్ట్ సభ్యులు మాట్లాడారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమర్నాథ్ సేవా మండలి అమృత్సర్ సహకారంతో బల్తాల్ వద్ద, అలాగే భోలే బండారీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పంచతరణి వద్ద ప్రత్యేక లంగర్లు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన సరుకులు ఈ నెల 13 మంగళవారం రోజున సిద్దిపేట సర్వేశ్వరాలయం నుండి లారీలు బయలుదేరుతాయన్నారు. ఈ సరుకుల లారీని మంత్రి హరీశ్రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. అదే రోజు ఉదయం 8 గంటలకు సర్వేశ్వరాలయంలో శివ కళ్యాణోత్సవం, 11 గంటలకు వాహన పూజ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలాగే అమర్నాథ్ వెళ్లే భక్తులందరూ బల్తాల్ వద్ద గల 8వ నెంబర్ లంగర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి 2011లో స్థాపించినాము. సుమారు 13 సంవత్సరాల నుండి జరుగుతుంది. 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే మిగతా 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈసారి యాత్ర 60 రోజులు సుమారు జరుగుతుంది. దానికి మొదటి బ్యాచ్గా రేపు లారీ సరుకులు పంపించడం జరుగుతుంది. హరి గౌరవనీయులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో జెండా ఊపి లారీ పంపించడం జరుగుతుంది. సర్వేశ్వరాలయంలో శివ కళ్యాణం ఉంటుంది, సరుకులు అది రవాణా ఉంటుంది. మరియు మొదటి బ్యాచ్ జూన్ 28 నాడు సుమారు 39 మంది మెంబర్స్తోని పోవడం జరుగుతుంది. ఈ యాత్ర మొత్తానికి సరుకులు సరిపోయే విధంగా తీసుకొని పంపించడం జరుగుతుంది. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతున్న అమరేశ్వరుని సన్నిధిలో బాల్తాల్ మరియు బేస్ క్యాంప్ ఇంకోటి పంచతరణిలో 2 స్థలాలలో కూడా సిద్దిపేట పరిసర ప్రాంతాల నుండి అక్కడిని వెళ్ళిన వారికి మంచి భోజన వసతి ఏర్పాటు చేయడానికి ఇక్కడున్న దాతలందరూ ముందుకొచ్చి వారి సహాయ సహకారాలతోటి, ఆర్థిక సహాయంతో ఇక్కడ నుంచి దాదాపు 2 లారీల సరుకును పంపి అక్కడున్న జరిగే యాత్ర జరిగే 8 రోజులైతుందో 45 నుంచి 60 రోజుల వరకు అందరికీ లేదనకుండా మంచి పంచపక్ష పరిమాణాలతో కూడిన భోజనం ఏర్పాటు చేస్తున్న దాతలందరికీ, సిద్దిపేట తరఫున వాళ్ళందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం.